తన కాలేజీలకు అన్ని అనుమతులు ఉన్నాయన్నారు మంత్రి మల్లారెడ్డి. నిజాలు తెలుసుకోకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తనపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు మల్లారెడ్డి. ఏవో పేపర్లు తెచ్చి ఆరోపణలు చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం హాస్పిటల్ కడితే దానిపై కూడా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ కాగితాలతో లెటర్లు రాసి ఇబ్బంది పెట్టారన్నారు. ఒకసారి పేపర్ తెచ్చేటప్పుడు దాని వెనుక ముందన్న చూసానే చెప్పాలి. ఏదో మీడియా ఉందని చెప్పేసి వాళ్ళ ముంగట పేపర్ చూపించేసి మన మీద ఒక పెద్ద మనిషిని డ్యామేజ్ చేసి పోతే అయిపోతుందా? పేద ప్రజలు ఉంటారు జవహర్ నగర్లో అని చెప్పి 330 ఎకరాలు వీళ్ళందరూ కూడా గ్రామ కింటాన్ని డిక్లేర్ చేసి వీళ్ళందరూ కూడా కట్టిన ఇళ్లకు ఓపెన్ ప్లాట్లకు అవన్నీ కూడా ఎక్స్ సర్వీస్మెన్లు 5 ఎకరాలు ఉండే అంతకుముందు అవన్నీ కూడా ఇండ్లు అయిపోయినాయి. అంత అయిపోతే ఎంత మట్టుకు ఇండ్లు అయినాయో ఎంత మట్టుకు ఆ ఏరియా ఉందో ఆ సర్వే నంబర్లు అన్నీ కూడా చేసి జీవో తీసి ఇంకో జీవో తీసి ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. 5 ఎకరాలు అంటున్నారు. అది ఉన్నది 350 గజాలు నా కోడల పేరు మీద. ఇట్లా తీసుకొని ఆ బిల్డింగ్ కట్టి పేద ప్రజల కోసం నేను ఓపెన్ చేస్తే గవర్నమెంట్ది కబ్జా పెట్టిండు చేసిండు 5 ఎకరాలు అని చెప్తాడు. ఏం న్యాయం? కనీసం చూసుకునే ఓసి కూడా లేదా? సోయి కూడా లేదా? బట్ట కాల్చి ఒక పెద్ద మనిషి మీద వేసేదేనా? నీ పని అదేనా? నీ డ్యూటీ అదేనా? నీకు పిసిసి దానికే ఇచ్చిరా? నన్ను ఎంపీ అయినప్పటి సంది బాధ పెడుతున్నాడు. నన్ను ఎంపీ అయినప్పటి సంది బ్లాక్మెయిల్ చేస్తుండు. ఆయనకు వచ్చే సీటు నేను తీసుకున్నాను. నా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నా కాలేజీలన్నీ మూపిస్తాను నాకు ఛాలెంజ్ చేసిండు. అట్లా చేసి నన్ను చిత్ర బాధ పెట్టిండు. నాకు తెలియదు. నన్ను 2 మెడికల్ కాలేజీలు ఉండే నాకు ముందే ఎలక్షన్ కాకముందుకు 2012 ఒకటి వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు. 13లో కూడా ఒకటి వచ్చింది. 2 మెడికల్ కాలేజీ పెడితే 14లో నేను గెలిచిన ఆయన సీట్ నేను తీసుకున్నాను. ఎంసీఏకి రాసేసిన డైరెక్టు లెటర్ ఈయనంతా ఇప్పటిలెక్కనే దొంగ కాగితాలు మేనేజ్ చేస్తుండు అది చేస్తుండని చెప్పి లెటర్ రాసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఇస్తే ఈ లేకపోతే ఈ లెటర్ రాస్తున్నానని చెప్పి రాసేసిండు డిఫెన్స్ కమిటీలో. ఈయన కొత్త గెలిచినప్పుడు నేను కూడా లాస్ట్ టైం డిఫెన్స్ కమిటీలో ఉన్నా ఎంపీ ఉన్నప్పుడు చేసినప్పుడు అడిగండి ఎట్లా మళ్ళా అది ఇదని చెప్పి ఏది తీసుకోవాలని నేను ఏ కమిటీలో ఉండాలన్నాడు. అన్నా నువ్వు మన కంటోన్మెంట్ ఉన్నది నువ్వు డిఫెన్స్ ఉండమని చెప్పిన నేనే సజెషన్ ఇచ్చిన డిఫెన్స్ టీమ్ ఉండమని.